मन अन्ना नंदमूरी तारक रामाराव गारु महिला शक्तिनी गुर्तिंचारु अट्लाने वालनी प्रोत्साहिंचारु दींतितो महिललु एन्नो रंगालो विजयालु साधिंचारु दादापु नालुगु शताब्दालु क्रितमे मगवारितो पाटु समान हक्कु महिललकु आस्तिलो उंडालनी मुंदुगाने आयन आलोचिंची इदी तीसुकोच्चारु मन अन्ना नंदमूरी तारक रामाराव गारु स्थानिक समस्तल्लो महिललकु रिजर्वेशन कल्पिंचडं वालु पेद्द एत्तुन मन आडपड़सुलु राजकीयाल्लोकी वच्चारु ఆడపిల్లలు కోసం తిరుపతిలో తొలి మహిళా యూనివర్సిటీ ప్రారంభించారు తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉద్యోగాలు కళాశాలలో 33% రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు మహిళలు వార కాలపై వారు నిలవాలని ద్వాక్రా సంఘాలను ముందుకు తీసుకెళ్లారు ప్రతి आड़ पिल्ला चदुकोवालानी प्रति किलोमीटर की वक स्कूल निर्विंचारु ई रोजु मन आड़ बिड्डा बैग तगिलिंचुकुनी अब्बायिलतो पाटु वालु सॉफ्टवेयर एमएनसी कंपनी के वेल्तुंटे अदि चूस्तुंटे नाकु चाला गर्वंगा उंदी यस वी कैन डू इट अनि चाला समस्तलो तम सामर्थ्यंतो महिललु उन्नत स्थानानिकि वेळ्ळुतुन्नारु डैरेक्टर्लुगा सीईओगा पनिचेसे वाळ्ळतो पाटु वाळ्ळु कंपनीनु कूडा मुंदुकु तीसुकेल्तुन्नारु इदि चाला गोप्प विषयं महिललु मन शक्तिनि मनं तेलुसुकोवालि नाकु हेरिटेज बाध्यत अप्पगिंचिनप्पुडु నేను నిజంగా చెప్తున్నాను ఇది నేను నడపగలనా అనే ఆలోచన నాకు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ధైర్యం చెప్పి ప్రోత్సహించి ఆయన నన్ను ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు ఆయన నన్ను అంటారు నేను నీకంటే బాగా నన్ను నడపగలనా హెరిటేజ్ కంపెనీని అని జీవితం అన్న వ్యాపారం అన్న అనేక సవాళ్లు అడ్డంకులు కష్టాలు ఉంటాయి అయితే ధైర్యంగా వాటిని ఎదురించి నిలబడితేనే సక్సెస్ అవుతాం హెరిటేజ్ నిర్వాణ కూడా అనేక సవాళ్లు నేను ఎదుర్కొన్నాను కానీ ఐ కెన్ డూ ఇట్ అని ఐ హావ్ టు ప్రూవ్ ఇట్ టు మై సెల్ఫ్ అని ధైర్యంగా ముందుకెళ్ళాను Life is not a bed of roses. పూలు ఉంటాయి ముళ్ళులు కూడా ఉంటాయి అన్నిటిని తీసుకోగలిగే శక్తి మనకు ఉంది దాని ప్రతి మహిళలు నమ్మి ముందుకెళ్ళాలి ఒక అమ్మగా భార్యగా చెల్లిగా అత్తగా ఆడ కూతురుగా భిన్నమైన బాధ్యతల రూపాలు మనకు ఉన్నాయి ప్రతి మహిళ ఒక శక్తిలాగా కుటుంబానికి మూలాధారణంగా ఉండి నడిపిస్తుంది అలాంటి శక్తి మన మహిళల్లో తప్ప వేరు ఎవరికి ఉండదు ఎవరికి ఇది సాధ్యం కాదు అందుకే ప్రతి మహిళను నేను కోరుతున్నాను మీ శక్తిని మీరు గుర్తించండి మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఆ నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది దేశంలో నేడు ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంది మహిళలు సాధారణ కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళయ్యారని వాళ్ళని చూసి మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు పట్టుదల ధైర్యం సాధించాలని ఒకే లక్ష్యం
వారికి ఉంది గనక వాళ్ళు అది సాధించగలిగారు।